తర్వాత నాకు మంచి ఇంట్రెస్ట్ వచ్చి ఈ సినిమాని మేము ఏపీఎన్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నాము. మోర్ దెన్ 100 థియేటర్స్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 12th ఏపీఎన్ తెలంగాణ. మాకు అనుకోకుండా మంచి థియేటర్స్ దొరికినాయి ఏపీఎన్ తెలంగాణలో. ఆల్రెడీ ఇక్కడ దేవి, అలాగే విజయవాడ స్వర్ణ కాంప్లెక్స్ ఇలాగా చాలా మంచి థియేటర్స్ దొరికినాయి. గుంటూరు భాస్కర్ ప్యాలెస్, భాస్కర్ సినిమాస్. సో ఇంకా మంచి ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మంచి షేర్లు వస్తాయని నేను మా శరత్ గారు నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అయితే ఈయన ఇంకా చాలా సినిమాలు చేస్తారు. చాలామంది మాలాంటి టెక్నీషియన్స్ అందరికీ వర్క్ దొరుకుతుంది. అలాగే ఆయన సక్సెస్ అవ్వాలి. ఇంకా మా పండు నాకు మా మహేష్ అన్న ద్వారా పరిచయం. పండు ఫస్ట్ రోజు నాకు కథ మొత్తం చెప్పారు. చాలా మంచి కథ. అంటే ఒక డెబ్యూ మూవీకి ఇలాంటి కథ ఎంచుకోవటం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ పెట్టుకుని చేసుకుని వెళ్ళొచ్చు సేఫ్గా, కానీ ఇంత మంచి కథతో ఈ పండు, అలాగే చాలా మంచి సిచ్యువేషన్స్, ఈ జీవితం అంటే అన్న పాట కానీ, అందుకోవా ఆకాశం అన్న పాట కానీ, కలలే చెదిరేనా కథలే మారేనా అన్న పాట కానీ, మూడు పాటలు చాలా సందర్భానుసారంగా చాలా మీనింగ్ఫుల్గా చాలా మంచి పాటలు రాయించండి. నాతో ఈ మ్యూజిక్, ఈ ఫిలింకి మ్యూజిక్ చేస్తాను డెబ్యూగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఆల్ మైటీ గాడ్ అండ్ మై పేరెంట్స్ బాలరాజ్ గారు అండ్ ప్రేమలత గారు. ఈ ప్రాజెక్ట్లో రావడానికి మెయిన్ రీజన్ రాంబాబు అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు వండర్ఫుల్ పీపుల్. ఫస్ట్ డైరెక్టర్ గారు వస్తే పండు గారు చాలా ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. మేము ట్యూన్స్ వేసేటప్పుడు ఐ వాజ్ ఇన్ యుఎస్, ఓపికగా వెయిట్ చేస్తుండే పొద్దున అయ్యేదాకా ట్యూన్స్ ఇవ్వడానికి. బట్ చాలా మంచిగా అయింది. బీజిఎం కూడా వి రియలీ ఎంజాయ్డ్. ఇంకా ప్రొడ్యూసర్ గారు శరత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీకి ఇంత మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం ఇట్స్ మై బ్లెస్సింగ్ అని అనుకుంటున్నా. అండ్ రాజా సార్ అండ్ ది ఎంటైర్ టీమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ప్రతి సీన్ ఎంజాయ్ చేసుకుంటూ వి వేర్ వర్కింగ్ అన్నమాట. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై సింగర్స్, ఎస్పెషలీ చిత్ర మ్యామ్ గారు. తను పాట వినగానే తను సాంగ్ కప్పుకొని చాలా ప్రాణం పోశారు. చిత్రమ్మ గారు, దినకర్ అన్న, ధనుంజయ్ అండ్ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఆల్ మై మ్యూజిషియన్స్ అండ్ మై టెక్నీషియన్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ ఆల్బమ్ టు మై బ్యూటిఫుల్ వైఫ్ వినీత. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు టేక్ అట్లీస్ట్ 5 మినిట్స్. అంటే నేను చాలామంది థ్యాంక్స్ చెప్పుకోవాలి, హౌ దిస్ జర్నీ స్టార్టెడ్ అండ్ ఆల్. సో స్టార్ట్ విత్, అంటే సినిమా తీయాలి అన్న కోరిక, బలమైన కోరిక ఉంది. అండ్ ఐ వాజ్ ఎ లోన్ ప్రొడ్యూసర్, నాకు ఐ వాజ్ ఎ లోన్ మ్యాన్. నాకు ఇండస్ట్రీలో బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరు లేరు, ఐ డోంట్ నో ఎనీబడి. సో అట్లా నెమ్మదిగా ఫ్రెండ్స్తో తిరుగుతా, అలాని కలుస్తా ఇళ్ళని కలుస్తా, ఐ మెట్ సమ్ పీపుల్, అప్పుడు పరిచయం అయ్యాడు. దెన్ కేమ్ పండు. మాకు హీస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే పండు వచ్చాడు, పండు వచ్చిన తర్వాత టీమ్ వచ్చింది, 1 by 1 ఒక్కొక్కరు అందరూ వచ్చారు. అండ్ వీ ఫార్మ్ ఏ వెరీ గుడ్ టీమ్ ఇంక్లూడింగ్ మహేష్. మహేష్ చాలా కష్టపడి పనిచేశాడు. సో ఈ ప్రాసెస్లో టెక్నీషియన్స్, ఫస్ట్ ఇనీషియల్గా పండు వచ్చాడు, మహేష్ వచ్చాడు, దెన్ టెక్నీషియన్స్ వచ్చారు, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎబి హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే ఎబి గురించి స్పెషల్ మెన్షన్ చేయాలి. అంటే ఈ సినిమా చిన్న సినిమాలాగా చూడలేదు ఆయన. ఇది ఈ సినిమాకి ఇంత చాలు అనుకోలేదు. ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి పండు చేయించుకున్నాడు, ఆయన కూడా చేశారు. సో రెగ్యులర్గా చేసే, అంటే ఆయన హనుమాన్కి చేశారు, ఆల్మోస్ట్ హనుమాన్కి ఎన్ని రోజులు పనిచేశారో దీనికి అన్ని రోజులు పనిచేసి ఉంటారు ఆయన. అంత ఎఫర్ట్ పెట్టి అంత బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ డిఓపి గారికి స్పెషల్ మెన్షన్ యాజ్ వెల్, సిద్ధు గారు హియర్స్ అసోసియేట్ ఆఫ్ పీసీ గారు, పీసీ శ్రీరామ్. డిఓపి గారు కూడా చాలా కష్టపడి పనిచేశారు. అట్ ద సేమ్ టైం ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు. ఆ బాండింగ్, డైరెక్టర్కి డిఓపికి బాండింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. షార్ట్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ షార్ట్స్ ఆ రోజు కంప్లీట్ చేసేవాళ్ళు, ఆ సీన్స్ కంప్లీట్ చేసేవాళ్ళు. నాకు కొంచెం ప్రెషర్ తగ్గేది, అంటే ఎవ్రీడే నేను మానిటర్ చేసేవాడిని. బట్ ఎండ్ ఆఫ్ ది డే టెక్నీషియన్స్ ఆర్ టెక్నీషియన్స్ కదా. సో
వాళ్ళు 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 చేసే ఎఫిషియన్సీ ఆ వర్క్లో ఇట్ పెయిడ్ మీ ఆఫ్ వెరీ వెల్. సో థ్యాంక్స్ టు సిద్ధు గారు యాజ్ వెల్. దెన్ లిరిక్స్ రాంబాబు గారు అండ్ కడలి ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. పర్టికులర్లీ రాంబాబు గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. తర్వాత మా క్యాస్ట్ వచ్చారు, యశు, యశస్విని, మోయిన్, మోహిత్, నీలప్రియ గారు, వీళ్ళందరూ కంపారిటివ్లీ కొత్త వాళ్ళు. బట్ వాళ్ళు వర్క్షాప్స్కి వచ్చారు, చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. అండ్ అంటే మనం సీన్స్ చూస్తుంటే వీ నెవర్ ఫెల్ట్ లైక్ దే ఆర్ న్యూ కమర్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగా చేశారు, అది తెలుస్తుంది మనకి, స్క్రీన్ మీద బాగా తెలుస్తుంది. అండ్ రాజా గారు, నేను చెప్పాను కదా యాజ్ లోన్ ప్రొడ్యూసర్ అని, రాజా గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ సార్, వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను, దెన్ యూ విల్ నో హౌ గుడ్ హీఈస్ అనేది. ఆయన ప్రొడ్యూసర్స్ యాక్టర్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ హీరో అని ఎందుకంటారో, ముహూర్తం షార్ట్ పెట్టుకున్నాం మేము, రాజా గారు వచ్చిన తర్వాత ముహూర్తం షార్ట్ పెట్టుకున్నాం. ముహూర్తం షార్ట్కి వివి వినాయక్ గారు, కల్యాణ్ కృష్ణ కురసాల్ గారు వచ్చారు. వివి వినాయక్ గారికి ఆ రోజు డ్రైవర్ లేడు. సో ముహూర్తం నుంచి రాజా గారు అప్పటికప్పుడు వెళ్ళి కార్ వేసుకెళ్ళి, మేమందరం బిజీ ఉంటే మా చెప్పుకుంటా అప్పటికప్పుడు కార్ వేసుకుని వెళ్ళి వివి వినాయక్ గారిని తీసుకొచ్చారు. దట్ వాజ్ లైక్ నోబడీ, అంటే వేరే వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ, బట్ నాకు కొత్త కాబట్టి ఆయన ఎందుకు చేయాలి అసలు, హౌ హెల్ప్ఫుల్ హీ వాజ్. అంటే ఆ రోజు కొద్దిగా మీడియాలో మన సినిమా గురించి మాట్లాడారంటే బికాస్ ఆఫ్ వివి వినాయక్ గారు ఆర్ కళ్యాణ్ కృష్ణ కురసాల గారు, అండ్ దట్ మేడ్ పాసిబుల్ బై రాజా రవీంద్ర గారు. థ్యాంక్ యూ సార్. అండ్ రాజా గారు వచ్చిన తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తానండి నేను. వివి వినాయక్ గారు, కళ్యాణ్ కృష్ణ కురసాల గారు ముహూర్తంకి వచ్చారు, అండ్ నవీన్ చంద్ర గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు మాకు ట్విట్టర్లో, ఫస్ట్ సాంగ్, లెజెండరీ సింగర్ చిత్ర గారు పాడిన పాట. అండ్ రాజ్ తరుణ్ గారు మా పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిఖిల్ గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అంటే ఇన్ని ఈవెంట్స్ జరిగినాయండి ఈ సినిమాకి, ఇన్ని ఈవెంట్స్ అనేది అసలు నాకు అంటే అది అంత పాజిటివ్గా వెళ్తుంది అనేదానికి ఒక వెరీ గుడ్ సైన్ అండి అది. అండి దిస్ క్రెడిట్ ఎవ్రీథింగ్ గోస్ టు రాజా రవీంద్ర, అంత హెల్ప్ఫుల్ అండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన ఒక ఆర్టిస్ట్, ఆయన ఒక ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అనేది చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. అంత అంత మంచి ఆర్టిస్ట్, అంత మంచి సపోర్ట్ సార్, అంత మంచి సపోర్ట్ చేస్తారు. అంటే కొత్తగా వచ్చారు, ఈయన ఏదో చేద్దాం అనుకుంటున్నారు, సో మనం ఉంచోవాలి, మన నిర్మల ఉంచోవాలి అని చెప్పి ఆయన అంత సపోర్ట్ చేశారు. అండ్ ఐ డోంట్ నో, మోయిన్, మోహిత్ అండ్ యశస్విని, నీలప్రియ గారు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. యాజ్ ఐ సెడ్ లైక్ న్యూ కమర్స్ లాగా చేయలేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ లాగా చేశారు. అమేజింగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శరత్చంద్ర గారు అండి ఆయన. ఎందుకంటే ఈ కొట్టండి పర్లేదు, ఎందుకంటే ఈ కథని నమ్మి ఈ డెబ్యూటెంట్స్ ఆల్మోస్ట్ పండుగ గారు కానీ మేమందరం కానీ మమ్మల్ని అందరినీ నమ్మి ఈ కథ ఈ సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చి ఆ సినిమాని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డే వన్ నుంచి ఈరోజు కూడా దేనికి ఆయన భయపడకుండా చాలా గట్సిగా లీడ్ చేశారండి మమ్మల్ని, మామూలు విషయం కాదు సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ డబ్బులు చూస్తే, ఇలాంటి ప్రొడ్యూసర్స్ సక్సెస్ అయితే మా లాంటి కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు చాలా మంది వస్తారు. అందుకనే నా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఈ సాయిజ క్రియేషన్స్ చాలా పెద్ద బెన్ రావాలని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ మా పండు గారు, కార్య సాధకులు అంటారు కదా వీళ్ళు, వాళ్ళకి కావాల్సింది ఎలా అయినా చేస్తారండి. ఎంత కష్టపడైనా ఏం కావాలని ఏదైనా చేసి ఆయన రాసుకున్నది ఆయనకి కావాలన్నట్టు తీశాడండి. ఈ సినిమాకి సంబంధించిన ఎంటైర్ క్రెడిట్ ఆయనదే. నెక్స్ట్ రాజా గారు, రాజా సార్ గురించి చెప్పాలంటే ఆయన అందరికీ తెలుసు అండి, సచ్ సీనియర్ యాక్టర్. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, రజనీ గారు కానీ, కమల్ గారు కానీ, చిరంజీవి గారితో పనిచేశారు. ఆయన అంత సీనియర్ యాక్టర్, మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. బట్ ఆయన ఇండస్ట్రీలో ఇన్ అండ్ అవుట్ అంతా చూశారు, కానీ ఎప్పుడు కూడా సెట్లో ఆ గ్యాప్ అయితే మా దగ్గర ఎప్పుడు చూపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన అది వేరే ప్రాజెక్ట్కి సంబంధించిన ట్రైలర్ వస్తే కూడా నేను ఆయనతో షేర్ చేశాను. ఆయన ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ సన్ అని మెసేజ్ చేశారు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ.
అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రీ క్లైమాక్స్లో ఒక హాస్పిటల్ సీన్ వస్తుంది, ఆ సీన్లో అయితే ఆయన ఇరగదీశారు. దట్స్ మై ఫేవరెట్ సీన్, రేపు మీరు చూస్తారు. కమింగ్ టు సారంగధర్య, దీని గురించి క్వశ్చన్ చెప్తానండి. దెర్ ఇస్ ఎ కోట్, ఇఫ్ యూ డోంట్ హీల్ ఫ్రమ్ వాట్ హర్ట్ యూ, యుల్ బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డింట్ కట్ యూ. ఈ పాయింట్నే ఈ సినిమా చెప్తుందండి. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి, ఫినాన్షియల్ అయి ఉండొచ్చు, అది కాస్ట్కి సంబంధించిందో, రిలీజన్ సంబంధించిందో, అప్పులో వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. అది అక్కడ ఫెయిల్ అయితే దాంతో ఆగిపోయి ఇంకా ఇమీడియట్గా మనం అయిపోయాం, ఇంకా ఆల్మోస్ట్ డన్, ఈ పాయింట్ తర్వాత నేనేం లేదు అని ఫీల్ అవ్వకుండా స్టిల్ రాక్ బాటన్ టచ్ చేసిన తర్వాత కూడా యూ కెన్ బౌన్స్ బ్యాక్, మీరు మళ్ళీ వెనక్కి వచ్చి సక్సెస్ అవ్వచ్చు, మీరు ఏం కావాలంటే చేయొచ్చు, మీ లైఫ్ని ఎలా కావాలంటే అలా లీడ్ చేయొచ్చు అనే పాయింటే ఈ సారంగధర్య సినిమా. సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ వాచ్ సారంగధర్య అండ్ ప్లీజ్. ఈ సినిమాలో చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు, అందరినీ అందరికీ ఆల్ ద బెస్ట్. నాతో కలిపి మ్యూజిక్ కడలి గారు అండ్ లిరిక్స్ గురించి చెప్తున్నాను, వెల్కమ్ టు దట్. రాంబాబు గారు లిరిక్స్ చాలా బాగున్నాయి అండ్ ఎబ్బి గారు ఎస్పెషల్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఇస్ ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, నన్ను మర్చిపోతే సారీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి అలానే గెస్ట్ అండ్ చీఫ్ గెస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను ఈ సినిమాలో సారీ, మై నేమ్ ఇస్ మోహిత్, నేను ఈ సినిమాలో సాయి అని క్యారెక్టర్ చేశాను. ఇది జనాలందరికీ చాలా కనెక్టివ్గా ఉంటుంది. దీన్ని డైరెక్టర్ మా పండుగ గారు చాలా బాగా డిజైన్ చేశారు, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అంటే నాకు ఆకలిస్తే చాలు, నేను సెవెన్ మెల్లకు పట్టుకెళ్తాను. ఐ మీన్ టిఫిన్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీరు అనుకుంది అదే సార్. అంటే కొంచెం భయం వేస్తుంది సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన సెకండ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా నీట్ అండ్ క్లీన్ స్టోరీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనకి తెలుసు. ఆయన అంటే ప్రొడ్యూసర్ అంటే జస్ట్ మనీ పెట్టడం జస్ట్ అట్లా ఏం చేయలేదు, ఆయన ప్రతిదీ క్లీన్గా తెలుసుకున్నారు. అండ్ దేనికి ఏంటి అనేది అంటే ఆయన చాలా నమ్మకం మా మీద కూడా ఉంది. ఆయన ఓకే ఓకే. అండ్ మా డిఓపి గారు సిద్ధు గారు ఇరగదీసేశారు, ఆయన ప్రీవియస్గా మా షేడ్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సినిమాలు తీశారు. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయింది. అండ్ మంచి అంటే అతి తక్కువ బడ్జెట్లో చాలా ఒక మంచి క్వాలిటీ అంటే అదిరిపోయే రేంజ్లో తీశారు. అండ్ మా డైరెక్టర్ గారు కూడా మంచి మంచి అంటే ఫ్రేమ్స్ పెట్టించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎబ్బి గారు సార్ నాకు ర్యాగింగ్ చేస్తున్నట్టు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎబ్బి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఫస్ట్ వినగానే ఇయర్స్కి చాలా ప్లెజెంట్ అనిపించింది అండ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. అండ్ మా రైటర్స్కి అండ్ మా టెక్నీషియన్స్ కూడా అందరికీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మా కోడే అచ్చి మా కో ఆర్టిస్ట్ రాజా రవీంద్ర సార్ చాలా మాకు అదే మా ఫాదర్గా సారీ ఆయనకి సన్గా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఫస్ట్ సినిమానే చాలా మంచి మంచి యాక్టర్స్తో నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా నా కో యాక్టర్ మోయిన్ అన్న అంటే ఫస్ట్లో నేను అంటే అంత ర్యాప్ ఉండేది కాదు, గ్రాడ్యువల్గా నేను అన్న తమ్ముళ్ళగా ఇంకా మింగిల్ అయిపోయాం. అండ్ మా అక్కగా యశస్విని గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే మాకు అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. మదర్ నీలప్రియ గారు కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారు. నాకు ఎంత మంచి సపోర్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చీఫ్ గెస్ట్ నవీన్ చంద్ర గారికి
దెన్ అవర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆల్ ద కో ఆర్టిస్ట్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు నీలప్రియ. ఇందులో నేను మదర్ రోల్ చేశాను. సారంగధర్య, మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, ఇట్ ఈస్ ఎ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. చాలా బాగా వచ్చింది ఈ మూవీ. అందులో మెయిన్గా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు 3 పీపుల్ అండి. ఫస్ట్ మహేష్ గారు, ఎందుకంటే అసలు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇంట్రడ్యూస్ చేసిందే మహేష్ గారు. దెన్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి ఒక మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చే రోల్ నాకు ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద కో ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ రాజా గారు. మీరు చూసారు ఈ సినిమా ద్వారా యు ఆర్ గోయింగ్ టు సీ అ డిఫరెంట్ యాంగిల్. ఆయనలో ఉన్న పొటెన్షియల్ అంతా తీసుకొచ్చేసారు డైరెక్టర్ గారు. అండ్ దెన్ ఆల్ మై కో ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ యశస్విని. తనతో నాకు ముందే నాకు పరిచయం ఉంది. ఇంతకుముందు 2 యాడ్ ఫిల్మ్స్ కూడా చేశాము. అండ్ ఇందులో తను మదర్ రోల్ ప్లే చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ దెన్ మోయిన్, మోహిత్ ప్రసాద్ అండ్ ఆల్ ద నేమ్డ్ అండ్ అన్నేమ్డ్ హూ హ్యావ్ వర్క్డ్ విత్ మీ. అండ్ ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ కూడా వర్క్ చేశారు, వాళ్ళతో కూడా చేయడానికి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ విషయానికి వస్తే రాంబాబు గోసాల గారు అండ్ కడలి గారు, యూ గేవ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ దెన్ ఎబీ పాల్ గారు, సూపర్ మ్యూజిక్. అసలు ఆ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అది యాంప్లిఫై చేసేసింది మొత్తం సీన్స్ని. ఎందుకంటే ఆ సీన్ మామూలుగా చూస్తే ఒకలా ఉంది, తెర మీద విత్ మ్యూజిక్ చూస్తే యాంప్లిఫై చేసింది, చాలా బాగుంది. అండ్ డిఓపి సిద్ధు గారికి, అండ్ ఐఎమ్ సారీ ఎవరినైనా మర్చిపోయి ఉంటే, టు ఆల్ ద నేమ్డ్ అండ్ అన్నేమ్డ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీ ద్వారా నిజంగానే మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను, నాకే కాదు అందరికీ కూడా. ఈ కొత్త ఆర్టిస్టులు చాలామంది పరిచయం అయ్యారు ఈ సినిమా ద్వారా, వారందరికీ రావాలి, అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్ సార్, మీరు ఫస్ట్ డే స్టార్టింగ్ కాల్ చేశారు సినిమా స్టార్ట్ అయినప్పుడు, అండ్ మిడిల్లో చేశారు, అండ్ మధ్యలో సాంగ్ లాంచ్ చేశారు, ఇప్పుడు ఈవెంట్కి వచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీకు థ్యాంక్ యూ కూడా చాలా తక్కువ వర్డ్ కూడా, అండ్ నేను అలా ఫీల్ అవుతున్నాను. అండ్ మీతో తగ్గేది లే, అసోసియేట్గా పనిచేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయడం, ఇది ఇంకా బెటర్ చేయాలని చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అబౌట్ సాయిజా క్రియేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, శరత్ సార్, ఎందుకంటే ఈ కథ చెప్పినప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు జనరల్గా, కానీ జస్ట్ ఆ నేరేషన్లో ఆయనకి కథ నచ్చి కథ ఓకే చేశారు. కథ ఏంటంటే ఒక ఈక్వాలిటీ అనే సింబల్ గురించి ఎక్కువ ఉంటుంది, అంటే జెండర్ అయినా కులమైనా మతమైనా అన్నీ సమానమే అనేది చెప్పాలనేది ఈ సినిమా ప్రయత్నం. ఇలాంటి అంటే జనరల్గా అందరికీ ఇప్పుడు ఇలాంటి కథలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. సో బట్ శరత్ సార్ మాత్రం యాక్సెప్ట్ చేశారండి, చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా చెప్పాలి మీ గురించి, ఎందుకంటే ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే అనుకుంటాను నేను, ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమాకి నన్ను నమ్మి ఇలా అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఎంతో అదృష్టం, ఏదో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకరు, ఎందుకంటే ఎవ్రీడే యు ఆర్ వర్కింగ్ విత్ మీ 1.5 ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీడే నాతో ట్రావెల్ చేశారు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అంత ట్రావెల్ చేశాను లేదో నాకు తెలీదు, అండ్ మీరు మీ వైఫ్తో అంత ట్రావెల్ చేశారు లేదో తెలీదు. బట్ ఐ మీన్ సారీ, తప్పగా అనుకోదు సార్, నా ఇంటెన్షన్ వీఆర్ ఎక్కువ కలిసి తిరిగాం, అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీ టైం సినిమా గురించే మాట్లాడాం. అండ్ చాలా చోట్ల అప్పుడప్పుడు ఇంత పెద్ద కాన్సెప్ట్ కదండి, డీల్ చేయడం చాలా కష్టమయ్యేది. అలాంటి టైంలో కూడా శరత్ సార్ ఏంటంటే, మీరేం వరీ అవ్వద్దు, నీకు ఏదైనా కావాలంటే రీషూట్ చెయ్యి, నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే అనే గ్యారంటీ ప్రతిసారి ఇచ్చేవారండి. కానీ దాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నాం, బట్ అనుకున్న దానికన్నా కొంచెం పెరిగింది. హైనో తను ఎంత స్ట్రగుల్ పడ్డారు ఏంటి అనేది, కానీ సినిమా బెటర్ క్వాలిటీలో వచ్చింది అండ్ చాలా బాగుంటుంది, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఉమాదేవి మేడం, మా ప్రొడ్యూసర్ గారు, సెకండ్ ప్రొడ్యూసర్ గారు, సారీ ఆవిడే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ఎప్పుడు ఉండకపోవచ్చు, కాకపోతే మీ వే ఆఫ్ డీలింగ్ నాకు అర్థమయ్యేది, చాలా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రాజా సార్, అండ్ ఈ సినిమాలో ఏంటంటే యాక్చువల్గా ఫాదర్ క్యారెక్టర్ ఉంది,
ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఎంత బాగా చేశారో, నా లైఫ్లో గాడ్ ఫాదర్ రోల్ అంతే బాగా చేశారు నా కోసం. యాక్చువల్లీ అంత చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, నేను పనిచేసిన జస్ట్ అసోసియేట్ డైరెక్టర్గానే నాకు. కానీ ప్రతి దానికి నేను చెప్పినప్పుడు కథ చెప్పిన కానించి ఈ ఈ డే వరకు ప్రతిది బికాస్ ఆఫ్ ఓన్లీ రాజా సార్ వల్లనే జరిగింది. సో అలాంటి గొప్ప పర్సన్స్తో నాకు జర్నీ ఏర్పడడం అనేది నా అదృష్టం. ఎందుకంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. ఫస్ట్ డే వివి వినాయక్ గారు వచ్చినప్పుడు షాక్ తిన్నాను, అండ్ కురసాల ఆయన డైరెక్టర్ గారు వచ్చినప్పుడు షాక్ తిన్నాను, అండ్ నవీన్ సార్ సాంగ్ లాంచ్ చేశారు, అండ్ రాజశర్మ గారు పోస్టర్ లాంచ్ చేశారు, అండ్ నిఖిల్ సార్ ట్రైలర్ పోస్ట్ చేశారు, అండ్ శ్రీ విష్ణు గారు మనకి టీజర్ లాంచ్ చేశారు. ఎవ్రీ ఈవెంట్ ఇదనే కాదు సార్, అండ్ రాజా గారిది చాలా గ్రేట్ క్యారెక్టర్ అండ్ గ్రేట్ క్వాలిటీ క్యారెక్టర్ అది. సో ఆయనతో చూశాను అండ్ ట్రావెల్ అయ్యాను. ఎవ్రీ మినిట్ నేను నాకు వర్క్ చేసినప్పుడు తెలిసేది ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతారు ఏంటి అనేది. సినిమా అంటే చాలా ఇష్టం అండి. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను ఆయన యాక్ట్ చేసినప్పుడు అదే ఫీల్ అయ్యేవాడిని. ఈయనకి చాలా ప్యాషన్ ఉంది ఇన్సైడ్ అనేది నాకు బాగా రియలైజ్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, సారీ. అండ్ ఈ సినిమాలో యశస్విని గారు యాక్చువల్లీ తను ట్రాన్స్ ఉమెన్ కింద ఈ క్యారెక్టర్ చేశారన్నమాట. సో ట్రాన్స్ ఉమెన్ అంటే చెప్పగానే ఎవరైనా ఇద్దరు ముగ్గురు చాలామంది రిజెక్ట్ చేశారు, ట్రాన్స్ ఉమెన్ ఏంటి మేము ఎలా చేస్తామని చెప్పి. తను చెప్పగానే చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఫస్ట్ ఆవిడ ఎక్సైట్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ట్రాన్స్ ఉమెన్గా అంటే ఒక మేల్ టు ఫిమేల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తను చేశారు. అండ్ చాలా థ్యాంక్ యూ అండి యశస్విని గారు. అండ్ మోయిన్ సార్ నరసింహ మీరు అదరగొట్టేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చేశారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, అండ్ చాలా బాగా ఉంది. అండ్ మోహిత్, థ్యాంక్ యూ మోహిత్, ఎక్కువ చెప్పలేను సారీ, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మర్చిపో. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ క్యారెక్టర్ అని కాదు, ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ పెట్టారు. ఒక ఫ్రెండ్గా నాకు ఇంత ఎఫర్ట్ పెట్టడం నేను చూడ, అంటే ఇండస్ట్రీ కదా ఎక్కువ క్లోజ్ ఎవరితో మూవ్ అవ్వాలో తెలీదు, ఎప్పుడు ఎవరు చీట్ చేస్తారో తెలీదు. కానీ ఒక లాయల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మహేష్ అన్న. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి నాకు ఎప్పుడు ప్లానింగ్ కోపం గట్టా ఏమీ వచ్చింది కదా, అంటే మార్నింగ్ 7 షార్ట్ తీయాలన్నా సరే ఆయన అరేంజ్ చేసేసేవారు, అంత ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తారు. మార్నింగ్ 4 లేస్తారు, నైట్ ఎప్పుడో 11-12 అవుతుంది. సో స్కెడ్యూల్ చాలా హార్డ్ ఉంటుంది. థ్యాంక్ యూ మహేష్ అన్న. అందరికి నమస్కారం. చాలా సంతోషం ఉంది పద్మరావు అండ్ పండు వాళ్ళ టీంని బ్లెస్ చేయడానికి. ఎంతమంది ఇంతసేపు వాళ్ళ ప్రాసెస్ని, వాళ్ళ సినిమా షూట్ చేసిన ప్రాసెస్ని మీరందరూ విన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ యువర్ పేషెన్స్ టు లిసన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ టీమ్ మెంబర్. థ్యాంక్ యూ మీడియా, యు హావ్ బీన్ ఆల్వేస్ సపోర్టివ్. మీ సపోర్ట్ లేకుంటే ఏ సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో మీరు చేస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. సారంగధర్యా, జూలై 12, ఇండియన్ 2, సారంగధర్యా అండ్ మెనీ మోర్ ఫిలిమ్స్ ఆర్ రిలీజింగ్. సో మంచి స్క్రీన్స్ దొరికాయి అని చెప్పారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్. A good film is saved by an audience. Manchi cinema audience nunchi eppudu tappichukoni velladu. So theaters ki velandi chudandi. And Raja Ravindra garu telidandi, like he is more than a family, he is a family to me. And work space lo aina gaani, real life lo, real life la gaani, he has been a good guide and mentor to me. Nen chaala happy ga unnan sir. For your innings, you've been working from many years inchi cinema ane industry lo untu, cinema ane industry lo mee experience, mee work, at the same time maalanti actors ki, kottaga vachina actors ki, maalanti actors ki chaala guidance isthu you've been supporting. And ee cinema trailer, songs, teaser anni na mundu nunchi chuvincharu. First time like chaala kottaga try chesaru sir, you've been doing many films, but this film I think somewhere oka manchi vibe undi ayana performance meeda, endukante intaku mundu nenu chesina cinema lo kuda sir natho work chesaru, but ee film lo I feel he has taken it to the core. And the whole casting team, good job. Pedda koduku chinna koduku baa chestunnaru, screen presence baa undi, at the same time hold chestunnaru screen ni. And Yashashwini, yeah, to take these kind of roles anthe easy undadandi process,
స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి, అర్థం చేసుకునే కెపాసిటీ కావాలి. మెయిన్గా ఆ క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ నుంచి దూరం వెళ్లకుండా దాన్ని గైడ్ చేసే ఒక క్యారెక్టర్ కావాలి. సో టు యాక్సెప్ట్ దిస్ రోల్ అండ్ ప్రజెంట్ దిస్ ఇన్ అ సినిమాటిక్ ప్లాట్ఫామ్ యు రిప్రజెంటింగ్ దోస్ పీపుల్ అనేది చాలా గ్రేట్ విషయం, గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్, కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్ గారు శరత్ చంద్ర అండ్ ఉమాదేవి గారికి చాలా థ్యాంక్స్. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు వీళ్ళందరూ ప్రొడ్యూసర్ని థ్యాంక్స్ ఎందుకు చేస్తున్నారు అని అనిపించింది అంటే నాకు, అంటే వాళ్ళందరినీ నమ్మినందుకు లేదా వాళ్ళందరికీ ఒక అవకాశం వస్తుందా అనేది కాదు. ఈ ఐడియాని అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో, ప్రతి సమాజంలో జరిగే ఒక కథ ఇది. సో ఫాదర్ సన్స్ కూతుర్లు చాలా జడ్జ్మెంటల్గా ఉంది సొసైటీ ఈ మధ్యన. సో దానికి బేస్ చేసిన ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఒక ఏమంటారు లైక్ సోషల్ మెసేజ్ వాంటూ ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్ నిజంగా. ఆ డైరెక్టర్ని నమ్మి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక కథని ప్రజెంట్ చేస్తున్నారంటే నిజంగా ఇట్స్ అప్రిషియేటబుల్. అండ్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఆల్సో, బికాస్ మీరు చూస్తున్న సినిమాలు వల్లే ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి టీమ్, ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి యాక్టర్స్ అందరూ కలిసి వచ్చి ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాస్ తీసుకోవడానికి జరుగుతుంది. అండ్ జూలై 12th మిస్ చేయకండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరు పేరున ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగానండి స్టేజ్ మీద చెప్పాలి అని, ఇప్పటికీ ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు ఎప్పి, బట్ ఫుల్ నేమ్ ఈజ్ ఎబనైజర్ పాల్. సార్ ఐ లైక్ యువర్ వర్క్ సార్, బికాస్ ఇప్పుడే రెండు సాంగ్స్ చూసానండి. ది ఆర్కెస్ట్రా ఈజ్ వెరీ గుడ్, ది మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్, దిస్ స్క్రిప్ట్, బికాస్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆఫ్ ఫిల్మ్స్, అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. కడ్లీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీరు ఇంత పేషెన్స్గా ఉంటూ వీళ్ళంతా చెప్పింది, సినిమా గురించి చెప్పింది విని, అండ్ యువర్ సపోర్టివ్ అండ్ కంగ్రాచులేటింగ్ అండ్ క్లాప్స్ కొడుతున్నారు, చాలా థ్యాంక్స్. ఇలాగే ఎంకరేజ్ చేయండి, మాలాంటి ఏ సపోర్ట్ లేని ఆర్టిస్ట్లం మేమందరూ ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కథలతో వస్తాం. సో బ్లెస్ దిస్ టీమ్, జూలై 12th ఈ సినిమా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నేను ఈరోజు ఈవినింగ్ అడిగా నవీన్ గారిని, సార్ ఎవరు లేరు సార్ గెస్ట్లు, మేము తప్ప కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి సార్ అంటే, అయ్యే సార్ భలే చెప్పారు వచ్చేస్తున్నానని చెప్పి ఇమీడియట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే సారంగ దర్య పండు దీనికోసం చాలా కష్టపడ్డాడు. నేను ఇంతకుముందు సినిమాకి ప్రొడక్షన్ చేశా తగ్గేదేలే అని, నవీన్ గారి హీరో, ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మన మహేష్ చేశారు. మహేష్కి సినిమా అంటే పిచ్చి, పాపం మగపిల్లోనికి అందామని ఇప్పుడు నలుగురు ఆడపిల్లని కన్నావు కదా, ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు. అదే సేమ్ టైంలో ఈ సినిమాలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం కోసం ఎలా మేనేజర్గా మారాను, అలాగే తను కూడా ఆర్టిస్ట్గా నిలబెట్టడం కోసం ఈ సినిమాకి మేనేజర్గా మారాడు. ఆల్ ది బెస్ట్ మహేష్. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ట్రైలర్లోనే డైరెక్టర్ సినిమా గురించి చెప్పేశాడు. ఈ ప్యాకాట మందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ అలవాటు అయిపోతే నా జీవితం ఇంతే అనుకున్నాడు, సెటిల్ అయిపోతాడు, అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడు. ఇంకోటి చెప్పింది ఏంటంటే నాకు 3 కొడుకులు, ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు, ఒక కొడుకు క్యాస్ట్ వల్ల, ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్, ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తా కానీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. వీళ్ళు ఫెయిల్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాక తెలుస్తుంది నాకు చాలా లేట్గా. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటంటే అండి, ఇదివరకు ఒకే చోట కూర్చుని అందరు భోజనం చేయటం, ఒకళ్ళ కష్టం ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కి చెప్పుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ
పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడు మా మేకప్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నాడు అక్కడ. ఇది అంత అలవాటు అయిపోయింది. దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నది టోటల్గా మిస్ అయిపోతుంది. ఇప్పుడున్న యూత్ ఆ యూట్యూబ్లో వచ్చినాయే నిజాలు అనుకుని, అక్కడ వచ్చినాయే ఇది అనుకుని, వచ్చిన ప్రాబ్లం ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేని పరిస్థితి, వాళ్ళు చెప్పాలనుకున్నా విని ఓపిక లేని పేరెంట్స్, ఇలా అయిపోయిందండి మిడిల్ క్లాస్ జీవితం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక చేయటం కన్నా నా ప్రాబ్లం ఇదని చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది కొన్ని సూసైడ్లకు దారితీయచ్చు, వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి లేకపోతే మందుకు అలవాటు పడి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ప్యాకెట్కి అలవాటు పడి ఇంట్లో ఏం తెలీదు ఆడే రాత్రి రెండింటికి వచ్చిన పట్టించుకొని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో ఇదంతా అవ్వాలంటే అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి దాటి వెళ్తే, ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది యశస్వినిది, ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ ఆ పెయిన్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్లో క్లైమాక్స్లో మిస్ ఇండియా అవుతుంది. అలాగే ప్రతి పేరెంటు పిల్లలకి సపోర్ట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కొని చేస్తే ఏ పిల్లోడు ఫెయిల్ అవడు. ఆ సపోర్ట్ మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారన్నది మా సినిమా కథ. సో ఇటువంటి మంచి సినిమాలు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పుడు సార్ నన్ను అంత మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నారు ఏ ఉద్దేశం అంటే, సార్ నేను బలగం సినిమా చూసా, కంటెంట్ బాగుంది సినిమా ఆడింది, మంద కూడా చాలా డిఫరెంట్ కంటెంట్, ఏదో ఒక సమాజానికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాం, అది ఎంటర్టైన్మెంట్ వేలో సరదా సరదాగానే ఉంటుంది, ఆ కంటెంట్ డిఫరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్ ప్లీజ్ చేయండి అంటే చేశా. అలాగే డైరెక్టర్ పండు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ టార్చర్ పెట్టాడు, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు రిసెర్చర్లకి తెలుస్తుంది ఎంత టార్చర్ పెట్టాడు, అలాగే మా ఆర్టిస్టులకు కూడా అంటే ఒక రకంగా సాటిస్ఫై అవ్వడం, ఇంకా ఏదో తెప్పిద్దామని ట్రై చేస్తుంటాడు. ఒక పెద్ద డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అయ్యి, సార్ ఏంటి సార్ డైరెక్టర్ దుబేస్తున్నాడు అంటే మా ప్రొడ్యూసర్ సార్ చేయండి సార్ చెప్పినట్టు బాగా వస్తుంది, తను బాగా చేస్తాడు సార్, సార్ కాల్ షీటు టైం అయిపోతుంది, లేదు సార్ పర్లేదు సార్ 9 ఇంకో హాఫ్ కాల్ షీట్ పడుతుంది ఆయన చెప్పిన చేసి బాగుంటుంది సార్ పండు బాగా తీస్తాడు సార్. ఇదే బిగినింగ్ నుంచి ఇవాళ దాకా పండుని గారం చేసి ఆయన్ని చెడగొట్టేశారు మా ప్రొడ్యూసర్. అంతా హ్యాపీగా ఓ ఫ్యామిలీలా జరిగింది సినిమా. సినిమాకి కూడా మాకు ఫ్యామిలీలాగే బాండింగ్ ఉంది. మీరందరూ ఈ సినిమా చూసి సంతోషిస్తారని ఆనందిస్తారు ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్ నో డ్రగ్స్ అనే ఒక ఉద్యమం చేస్తుంది, ప్లీజ్ ఎక్కడైనా ఎవరికైనా ఆ విషయం తెలిస్తే కంప్లైంట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు. స్కూల్లో మరీ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేస్తున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డా. 7th క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన రోజు ఆ రోజు భోజనం కూడా చేయలేను నేను. ప్లీజ్ నో డ్రగ్స్. అలాగే యూట్యూబ్లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని చిన్నపిల్లలను కూడా అబ్యూజ్ చేయదు మాటలతో. చదువుకున్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్ వర్డ్స్తో చాలామందిని హర్ట్ చేస్తున్నారు. ఒక పిల్ల ఏదో స్లాబ్ నుంచి పడిపోతుంటే ఓ వీడియో పెడితే ఆ మదర్ని అందరూ దారుణం కామెంట్ చేస్తే మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఆ పిల్లకి తల్లి లేకుండా అయిపోయింది. దయచేసి చదువుకున్న వాళ్ళకి కాదు చదువు అందరికీ మానవతా దృక్పథంతో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అటువంటి పని చేయదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టైం ఒక ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా రేంజ్లో సినిమాలు తీస్తారు. అవును సార్. ఒక మెసేజ్ ఓరియంటెడ్ రియలిస్టిక్ జీవితాలని కథగా ఎంచుకొని తీయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ ఏంటి, సబ్జెక్ట్ ఎలా డీల్ చేస్తారు, పబ్లిక్ చూపించాలనుకున్నారు? సార్ యాక్చువల్గా సినిమా అనేది ఎమోషన్, సో ఎమోషన్ బాగుంటే సినిమా బాగుంటుంది అనేది నా నమ్మకం. అండ్ యాక్చువల్గా ఈ కథ ఏంటంటే ప్లాట్ వచ్చి మేబీ సోషల్ ఓరియంటెడ్ క్యాస్ట్ రిలీజన్ లేదా జెండర్ ఇలాంటి రకరకాల మీద వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ కట్ చేస్తే మొత్తం ఎమోషనల్గా మిగతా కథ వెళ్తుంది. సో ఎక్కడ ఏ ఆడియన్ని నేను నెగ్లెక్ట్ చేయలేదు, ఆడియన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి సీన్ కూడా మేము అనుకున్నట్టు బెటర్గా రాసాం. సో ప్రేక్షకుడికి ఈ సినిమా మీరు చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు? కంప్లీట్ సార్. అంటే ఒక సినిమాని చూసినప్పుడు
ఆనందపడాలి, బాధపడాలి, అక్కడ అన్ని ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది క్యారెక్టర్స్తో కానీ ఏదైనా కానీ. అది చాలా అన్ఫినిష్డ్గా ఉంటాయి కొన్ని కొన్ని దాంట్లో. కానీ ఈ సినిమాలు ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్ పర్ఫెక్ట్గా ఎండ్ అవుతుంది, అదే మెయిన్ టార్గెట్. ఆ ఎండ్ అవునప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు, ఓకే దానికి జస్టిఫై అయింది అనేది. సో ఈ సినిమాలో మెయిన్ అది కేర్ తీసుకొని చేశాను సార్. చెప్పారు, సంతోషం. కానీ క్యారెక్టర్ గ్లామరా, శారీరకంగా కనిపించేది గ్లామరా, దేని మీరు లైక్ చేశారు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీకు కాన్ఫిడెన్స్? కెన్ యూ రిపీట్ ది క్వశ్చన్ సార్? అంటే క్యారెక్టర్ చూసి చేశారన్నారు కదా, అంటే క్యారెక్టర్లో గ్లామర్ చూసారా, అయితే బాడీలో ఇట్లా కనిపిస్తే బాగుంటుందని మీరు ఎంచుకున్నారా? లేదండి, ఇలా కనిపిస్తే బాగుంటుందని అయితే సెలెక్ట్ చేసుకోలేదు. క్యారెక్టర్లో ఒక ఎమోషన్ ఉంది, డెఫినెట్లీ ఒక ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ డెఫినెట్లీ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడో తర్వాత ఇలా డిఫరెంట్ రోల్ చేస్తే బాగుండు అనుకోవడం కంటే ఇప్పుడు దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకున్నాను. వచ్చేసరికి మీరు ఎలాంటి మెసేజ్ జనాలకు వెళ్ళిపోతుంది, కొత్తదనం ఏముంది అనుకుంటున్నారు, ఎవరెవరికి మెసేజ్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్? అంటే అండి, సినిమాని సినిమాలాగే చూస్తారండి, అందులో చెప్పిన మెసేజ్ని క్యారీ చేసి ఇంటికి వెళ్ళరు. కానీ చెప్పిన దాంట్లో మనం, నాకు నమ్మకం ఏంటంటే అండి, నవరసాల్లో సినిమాలు ఏ రసం పడినా సినిమా సూపర్ హిట్ అవుతుంది. అలా కామెడీ బాగున్నా ఎమోషన్ బాగున్నా నవరసాల్లో ఏది బాగున్నా బాగానే ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే అండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఏంటి అని, ఇందులో వెరైటీ కంటెంట్ ఏంటంటే అండి, ట్రాన్స్జెండర్స్ గురించి ప్రస్తావించారు. ఇందులో ట్రాన్స్జెండర్ అన్నది ఇప్పుడు మనం బాయ్స్ అండ్ గర్ల్స్ అది కాకుండా ట్రాన్స్జెండర్ అని ఇంకోటి ఉంది. ఇందులో మనం బాయ్గా పుట్టాలని మనం ఏమి డిజైన్ చేసుకోలేదు, వాళ్ళు గర్ల్గా పుట్టాలని డిజైన్. అలాగే ట్రాన్స్జెండర్ది కూడా ఒక హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు అమ్మాయిలా బిహేవ్ చేయటానికో అమ్మాయిల అబ్బాయిలా బిహేవ్ చేయటానికో వాళ్ళకి లోపల బాడీలోనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దానికి పేరెంట్స్ చాలామంది సపోర్ట్ చేయరు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రియాంక సింగర్ని అడిగాము, ఆవిడతో ఇంటర్వ్యూస్ కూడా చేసాము. ఆవిడని అడిగినప్పుడు ఆవిడ చెప్పారు ఏంటంటే, అన్నీ బాగానే ఉంటాయండి, ఒక్కటే బాధ ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఫోటో తీసుకుందాం రారా అంటే ఇది ఎక్కడైనా పోస్ట్ చేస్తే మా వాళ్ళు వేరేలా అనుకుంటారు అని, క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా నాతో ఫోటోలు తీయించుకోరండి, అది మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పారు. సో ఆ డిఫరెన్స్ వద్దు, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, మనతో పాటు బతికారు. వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్గా సఫర్ అవుతుంటే మనం ఇలాగ టీచ్ చేసో మాట ఒక మాట అను, తను నాకు చెప్పారు మీరు ఎప్పుడు జీవితంలో బాగా బాధపడ్డారంటే ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆ ట్రాన్స్జెండర్ని ఏమంటారో తెలుసు కదా, మీరు అలాగే టీచ్ చేసేవారండి. ఒకరోజు మా ఇంట్లో మా ఫాదరే అనేటప్పటికీ కిరోసిన్ పోసి అంటించేసుకున్నా, 70% బర్న్ అయిపోయింది నేను. ఆ తర్వాత రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆ ఒక్క మాట నేను భరించలేకపోయినాను. నేను అనేది అదే, మానసికంగా ఏ రకంగానే మనం హింసించకూడదు, వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అన్నది ఇందులో చాలా బాగా చూపించాడు మా డైరెక్టర్. నాకు ఆ పాయింట్ చాలా ఎమోషనల్గా అనిపించి ఈ సినిమా ఒప్పుకున్నాను. సార్ ఎమోషనల్ అవుతున్నారు ఏంటి సార్, ఏమన్నా గుర్తుకొచ్చిందా? అంటే అంటే నేను నాకేం గుర్తురాల, నాకు ప్రియాంక్ సింగ్తో మాట్లాడినప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు అంటే వాళ్ళు తప్పే ఉంది, బై నేచర్ బై బర్త్ హార్మోన్ ప్రాబ్లం ఉంటే మనం సమాజంలో మనం కూడా రకరకాలుగా వాళ్ళని వేరేలాగా చూస్తాం, ఏదో కామెంట్ చేస్తాం, వాళ్ళ బిహేవియర్ చూసి మనం వేరేలాగా అనుకుంటాం. సో అది నేచర్. అంటే ఇప్పుడు సమాజం ఎంతో పెరిగింది సార్, ఇదొరగట్లా కాదు, మనిషి పెరిగాడు, డెవలప్మెంట్, ఏ ఇలాంటివి అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే మనిషిని అలాగే చూడటం అన్నది, పందా మార్చుకుంటే అందరం సమాజంలో ఈక్వాలిటీగా ఉంటాం అన్నది ఫీలింగ్. డైరెక్టర్ ప్రభాస్ కల్కి, భారతీయుడు కమల్ హాసన్, ఈ సినిమాలు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలు నడుస్తున్నాయి 12,000 లెవెల్లో కూడా. సో ఆల్రెడీ మీరు ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టు, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి, మీరు ఏ ధైర్యంతో, అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఉండి ఇండస్ట్రీ కష్టాలు నష్టాలు బాధలని మీకు తెలుసు, ఏ ధైర్యంతో ఈ డేట్ని ఎంచుకున్నారు, ఎందుకు వారికి పోటీకి వెళ్తున్నారా, లేకపోతే ఏంటి వాళ్ళ దగ్గర నిలబడగలరా మీరు? అంటే వాళ్ళకి పోటీకి వెళ్ళేంత మూర్ఖులు కదండి,
మాకు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తామని తీసుకున్నారో విశ్వనాథ్ గారు, వాళ్ళు ఏమన్నారంటే భారతీయుడు కాకుండా వేరే సినిమా ఏది రిలీజ్ లేదండి, మనకు త్రూ అవుట్ రెండు రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీ థియేటర్స్ దొరుకుతున్నాయి, మామూలుగా పెద్ద సినిమా లేకపోతే చిన్న సినిమాలు 7-8 వచ్చేస్తున్నాయి, అందులో కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇప్పుడు భారతీయుడు ఒక్కటే వస్తుంది, దాంతోపాటు మన సినిమా కూడా వస్తే కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది, మనకి రన్ కూడా దొరుకుతుందండి అన్నారు. నేను కూడా ఏమన్నానంటే భారతీయుడు సూపర్ హిట్ ఆ టికెట్లు దొరకకపోతే మన థియేటర్కి వస్తారు వేసేయండి అని చెప్పి. ప్రొడ్యూసర్ గారు, అంటే కొత్త ఆర్టిస్టులు అందరూ మీరు ప్రొడ్యూసర్గా కొత్తగా అన్నారు, సో రాజారవీంద్ర గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా, లేకపోతే స్టోరీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఖర్చు పెట్టారా? నేను చెప్తా, కాన్ఫిడెన్స్తో కోట్లు ఖర్చు పెట్టి బలం అయితే ఈ పాటికి నేను హీరోగా 20 సినిమాలు చేస్తూ ఉన్నాను. ఆయన కథ మీద కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే పెట్టారు, దీంట్లో ఆర్టిస్ట్ ఎవడైనా నా సినిమా ఆడుతుందని కాన్ఫిడెన్స్తోనే పెట్టారు. అవునా సార్? మిత్రుడు ఇందాడ ఎమోషన్ అవుతున్నారా అంటే నాలో అనిపించింది భీమవరం వాళ్ళకి చాలా ఎమోషన్. మీదే భీమవరం కదా? అవును. అంటే మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారా సినిమా? మీరు మీది కూడా అదే కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనుబంధాలు, అన్నదమ్ములు, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ, భార్య భర్త ఉండాలి, అత్తమామలు ఎక్కడో ఉండాలనే కాలం వచ్చింది ఇప్పుడు. ఎప్పుడు ఉందండి అది? ఈ టైంలో కాదు, అది ఎప్పుడు ఉంది, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఉంది అది. అప్పుడు ఉన్నా ఇంతిల్లా లేదు. కాదండి, అది సమాజంలో ఉన్న ఒక రుగ్మత, అది కింద నుంచి పై వరకు అందరిలోనే ఉన్న రుగ్మత, అది కొత్తగా వచ్చింది కాదు. మీరు ఈ మధ్య చూస్తున్నారేమో, అలా మీరు పెద్ద అయ్యాక కనిపించుంటుంది. తలగొట్టు సెల్ఫీలు తీసుకునే రోజులు వచ్చినాయి. అంటే కనీసం హ్యూమన్ బీయింగ్ వెళ్ళి. అదే సార్ నేను చెప్తున్నా, మీరు చెప్పేది నేను చెప్తాను. ఇందులో క్వశ్చన్ ఉంది, రాధాకృష్ణ అడుగుతుంది అది అక్కడ రోజులు ఈ సినిమాలు మీరు అవన్నీ చూపిస్తున్నారు ఎంతవరకు? కాదండి, ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఇప్పుడు నా మనవాళ్ళు నలుగురు ఉన్నారు, నలుగురు తినాలంటే వాడికి ఐప్యాడ్ ఇవ్వాలి, వాడికి ఫోన్ ఇవ్వాలి, ఇంకోటికి టీవీ పెట్టాలి. వీళ్ళకి యూట్యూబ్ చూడకపోతే తినరు. నా చిన్న మనడు ఇంకా స్మార్ట్, అడేంటంటే అడిగి స్క్రీన్ ఇవ్వకపోతే ఆకలి ఆకలని ఏడుస్తాడు, ఎందుకంటే భోజనం పెట్టినప్పుడు అడిగి స్క్రీన్ చూపిస్తారని తెలిసి అడిగి అడిగి ఆకలేకపోయినా అది చూస్తే తినేస్తుంటాడు. ఆడు ఒరే పొద్దున సగంలో తింటావా ఏంటరా, నీకు స్క్రీన్ ఎవరు, ఆకలేసినా పర్లేదు అని చెప్తాను నేను. ఇప్పుడు ఆ ట్రెండ్ మారకపోతే సార్, వాళ్ళకి యూట్యూబ్లో నాలెడ్జ్ వచ్చేది సార్. నా చిన్న మనోడు తమిళ్ మాట్లాడేస్తాడు, కొరియన్ సినిమాలు చూసి కొరియన్ మాట్లాడేస్తుంటాడు. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, మనం యూట్యూబ్లో వదిలేస్తే వాళ్ళు ఏయో చూసేస్తుంటారు. వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అవ్వకుండానే విజువల్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు, లైఫ్ చాలా దారుణంగా అయిపోద్ది. నేను అందరినీ దయచేసి చెప్తున్నా, వాళ్ళు స్క్రీన్లో ఏం చూస్తున్నారు, ఒక ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా బయటికి వెళ్తే నైట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు అన్నది పేరెంటింగ్ చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు పోతుంది, వాళ్ళ పేరెంట్స్గా మనం లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. రాజరవీంద్ర గారు, ఒకప్పుడు హీరోగా చేసిన మీరు ఇప్పుడు సారంగా తెలియతో మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చా హీరోగా? ఎందుకండి ఫ్లాష్ బ్యాక్లు, హీరోగా ఫెయిల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యా, ఇది కూడా క్యారెక్టరే, హీరో కాదు. నేను హీరో చేస్తే ఇప్పుడు ఎవరు చూడండి, ఇటువంటి క్యారెక్టర్స్ వస్తే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇది ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎలా ఉందో, ఒక హ్యూమన్ వాల్యూస్తో ఉన్న ఒక క్యారెక్టర్. నాకు ఇంతకుముందు విలన్గా చేసేవాడిని ఏదో ఎటకారం క్యారెక్టర్లు చేశాను, ఈ సినిమా తర్వాత నాకు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్లు కూడా వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది ఇక్కడ నుంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఏమన్నా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ తర్వాత? మీకు తెలుసున్న ఫ్రెండ్స్ ఉన్నా చెప్పండి సార్ ప్లీజ్. మాకంటే మీకే ఇండస్ట్రీలో ఎక్కువ తెలుసు కదా. అదే ప్రమాదం అండి, ఎక్కువ తెలియటం వల్ల ఇటు మనోడే కదా అని ఆలోచించున్నా గురించి. ఓకే, రాజు గారికి చూపించారా, చూపించాల్సి ఉందా? ఐ హోప్ సార్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే డెఫినెట్లీ చూపించడానికి ఇష్టపడతాను నేను. ఐ హోప్ సో. ఆల్ ది బెస్ట్ మోయిన్. థ్యాంక్ యూ. క్యారెక్టర్లో బరువు ఉందా, మనిషిలో బరువు కనిపిస్తారు సినిమా? మనిషిలో బరువుగా కనిపిస్తే
ఆయనలో ఉంటాం, కానీ క్యారెక్టర్లోనే బరువు ఉంటుంది. మనిషిలో బరువు ఉంటే అది సుమో సినిమాలు ఫైట్ ఉంటుంది కదా, అటువంటిది చేయాల్సి వస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి డైరెక్టర్ చెప్పిన పాయింట్ ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది? అదే సార్, నేను ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఈ మధ్య కాలంలో అంటే కెరీర్ బిగినింగ్లో చాలా సినిమాలు చేశాను, ఇంత లెంగ్తీ క్యారెక్టరు సెంటర్ క్యారెక్టర్ చేయలే. ఒక ఫాదర్, మిడిల్ క్లాస్ ఫాదర్, ఆయన పిల్లలతో వచ్చి కష్టాలు ఏంటి, తన లెక్చరర్ ఉండి అందరికీ పాఠాలు చెప్తాడు కానీ ఇంట్లో పిల్లలు వీడు అనుకున్నట్టు పెరగకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్నే డైరెక్టర్ ఇక్కడ చూపించారు. సో క్యారెక్టర్ నచ్చింది, బాగా యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, మళ్ళీ నా ట్రిబ్యూ లాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ వచ్చింది, నా ఆనందంగా చేసాం. థ్యాంక్ యూ. సార్,